అంటే విజయవాడలో బంగారు సంఘం, బంగారం దొంగిలిన సంఘటనలో పెద్ద నేరంగా గుర్తించాం మేము. దాని మీద ఇప్పటికే డీజీపీ గారు సీరియస్గా తీసుకుని ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కూడా ఈ కేసు పురోగతులు ఉన్నాయి, అంటే వివరాలు మేము చెప్పడం పురోగతులు ఉన్నాయి. ఎందుకంటే నిందితులు తప్పించుకోవడానికి అవకాశం ఉన్నాయి కనుక పురోగతులు ఉన్నాయి. తొందరలోనే నిందితులందరూ కూడా కోర్టుకు అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సీరియస్గా తీసుకున్నాం, పూర్తిగా ఐడెంటిఫై అయ్యారు, పురోగతులు ఉన్నాయి. ఆ వివరాలను ఇప్పుడు చెప్పలేం, ఆ వివరాలతో సహా మీకు తొందరలోనే కోర్టులో పెట్టడం జరుగుతుంది. నా ఈరోజు నుంచే 16 నుంచి చెప్పారు, 16-17 ఉంటుందని చెప్పారు. దాని మీద ఇవాళ వాతావరణం చూస్తుంటే పెద్ద కనపట్టలేదు, కానీ మనం జాగ్రత్తగా ఉండవలసిన బాధ ఉంది, గాలు ఉంటాయని చెప్పారు. వర్షాలు కురుతాయని, పెద్ద ఈరోజే వర్షం కురుతుందని చెప్పారు. దాని మీద వర్షాలు కురుతున్నాయి, అన్ని ప్రాంతాలు కూడా చెదురుమదురుగా పడుతున్నాయి. దాని కూడా అప్రమత్తంగా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉంది. పాదయాత్ర ఇవ్వాలి కాదు, పాదయాత్ర అప్పుడే 3 సార్లు అనౌన్స్ చేశాడు. ఒకసారి ఏమో పాదయాత్ర చేస్తానంటాం, ఒకసారి తీసుకెళ్ళి హాస్పిటల్లో పెట్టడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే 2 నెలల నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పాడు. 2 నెలల నుంచి కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది. ఈ రైల్వే సిఐడి ఎంక్వైరీ చేయటం, ఎంక్వైరీ చేసి కేసులు ఉన్నాయని చెప్పి సిఐడి కూడా చెప్తుంది. ఇప్పుడు పాదయాత్ర చేసినా చెయ్యకపోయినా సిఐడి తన పని తను తీసుకెళ్తుంది. ఎందుకంటే ఒక రైలు తగిలడిన తర్వాత, ఒక పోలీస్ స్టేషన్ తగిలడిన తర్వాత, పోలీసులను కొట్టిన తర్వాత ఆ కేసులు ఏమి కూడా ఎప్పటికీ ఇవ్వాలి కాదు, రేపు కూడా పోవు. ఎప్పటికైనా సిఐడి రిపోర్టు, సిఐడి ఇవ్వాల్సిన కార్యక్రమం సిఐడి ఇస్తారు. ఇప్పుడు పద్మనాభం గారు అయితే మరి ఇది మేము చాలాసార్లు చెప్పాం, నువ్వు పర్మిషన్ పెట్టుకోమని చెప్తా, ఇప్పుడు కూడా చెప్తున్నా పర్మిషన్ పెట్టుకోమని. ఇప్పుడు ఆయనకి మరి ఏంటో నాకు అర్థమవ్వదు, కానీ వేళ చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేయలేదా, లేకపోతే ఇంకోటి జగన్ గారు చేయలేదా అంటాడు. జగన్ గారు చేసినా, చంద్రబాబుని చేసినా, ఎప్పుడు చేసినా జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో ఒక ప్రోగ్రాం ఉంటుంది, ఎస్పీలకి వెళ్తుంది. మీ జిల్లా పార్టీ పరంగా మేము కూడా ఎప్పటికప్పుడు పర్మిషన్ తీసుకుని ఇవాళ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. దానికి దీనికి పోలికైనా ఈయన సుదీర్ఘంగా ఒక లిస్ట్ ఇచ్చాడు. నేను కెళ్ళంబూడి నుంచి బయలుదేరి ఒక 400-300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తాను ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఎన్హెచ్ ప్రాంతం కూడా ఇందులో ప్రయాణించిన దాంట్లో ఎన్హెచ్ కూడా ఉంది. ఎన్హెచ్ ఉన్నప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వాలి, ఫోర్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, కూడా పంపించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ కూడా ప్రాబ్లం ఉంది కనుక మేము నువ్వు పర్మిషను, మీ రూటు మ్యాప్ మాకు ఇస్తే మేము పర్మిషన్ ఇస్తామని చెప్పాం. ఇవ్వనని చెప్పట్లేదు, పర్మిషన్ ఇస్తానని చెప్పాం, పర్మిషన్ ఇవ్వనని చెప్తున్నాడు. ఈయన మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకి శతశుద్ధి లేదు, శతశుద్ధి ఉంటే పర్మిషన్ ఇస్తాడో పాదయాత్ర చేస్తాడో సంశయం మీద పడుతుంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు, ఇవాళ కూడా డిస్కషన్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అయితే రిపోర్ట్ తెప్పించుకున్నాను, ఖచ్చితంగా నేను బీసీలకు ఇబ్బంది లేకుండా నేను కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి చెప్తున్నాడు. అది కూడా కేంద్రం పంపాలి, అది సిద్ధంగా ఉన్నా తొందరలో కూడా అవుతుంది. మేము చేస్తానని చెప్పినా, ఇవాళ చేస్తానని చెప్పినా ఆయన పాదయాత్ర చేయలే అంటే ఈయనకి రాజకీయ వెనకాల. ఇప్పుడు జగన్ గారేమో ఇవాళ కులాలు రచ్చగొట్టే విధంలో ఓ భాగంలో ముందుగడ పద్మనాభం కానీ, ఇటు మంద మాధికృష్ణ కానీ, ఇంకొకరు కానీ, హర్ష కుమార్ కానీ, ఈ ముగ్గురిని ఉపయోగించండి. ఇవాళ ముగ్గురు ఇవాళ ఒక్కో ఇష్యూ తీసుకుంటే క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను మొన్న మంద మాధికృష్ణ చూసుకున్నాం, పర్మిషన్ పెట్టుకోలేదు, మళ్ళీ ఆఫ్ చేసాం, క్లియర్ అయిపోయింది. మళ్ళీ ముందుగడ పద్మనాభం రేట్ చేసాడు, ముందుగడ పద్మనాభం కూడా పర్మిషన్ పెట్టుకోమని చెప్తున్నాం, పర్మిషన్ పెట్టను అంటాడు. అలాగే గరకపూర్ విషయం ఉంది, గరకపూర్ విషయంలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది, అక్కడ ఎవరైతే చేశారన్నది నన్ను అరెస్ట్ చేసాం, తీసుకొచ్చాం. దాని మీద కూడా మళ్ళీ హర్ష కుమార్ గారు డిస్టర్బ్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, ఇవాళ ముందుకెళ్తుంది. ఈ పరిస్థితుల్లో మనం డిస్టర్బ్ చేయాలి, ఈ రాష్ట్రమే డిస్టర్బ్ చేయాలి. ఎందుకంటే అతను బలం ఎలాగ పెరగట్లేదు. ఇవాళ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఎమ్మెల్యేలు జారిపోయారు, రేపు కూడా జారిపోయే పరిస్థితి కనపడుతుంది. నిన్న మళ్ళీ బుట్టారేణి కూడా గైరాజరైంది, వాడిని కూడా నోటీస్ ఇచ్చాడు. అంటే ఈ పార్టీకి క్రమశిక్షణ కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంది. వీళ్ళందరూ జారిపోతే ఏదో కార్యక్రమం చేయాలి, మళ్ళీ పాదయాత్ర చేస్తానన్నాడు. పాదయాత్ర చేసుకుంటే పర్మిషన్ పెట్టుకుంటాడు, చేస్తాడు, సెక్యూరిటీతో మాకేమీ అభ్యంతరం లేదు. ఈయన హామీలు ఇచ్చాడు, హామీలు కూడా హామీలు ఏమి కొత్త హామీలు కాదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రాజ్యంలో ఈ హామీలన్నీ అమలు చేస్తున్నాయి, దీన్ని ఇంకా రెట్టింపు చేస్తానన్నాడు. భవిష్యత్తులో మాది బడ్జెట్ పెడితే మేము కూడా పేమెంట్ చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు 200 పింఛన్ ఇచ్చాడు, ఎన్టీ రామారావు 75 రూపాయలు ఇచ్చాడు, రాజశేఖర 200 ఇచ్చాడు, మేము 1000 రూపాయలు చేస్తాం, భవిష్యత్తులో కూడా పెంచుతాం. మా బడ్జెట్ పెరిగితే మేము కూడా పేదల కోసం చేస్తున్నాం. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పేదల కోసం ఇవాళ ప్రభుత్వం నడుపుతున్నాడు, ప్రజలకు ఏదైతే సమస్యలు ఉంటే సంబంధించిన పరిస్థితులు మేము సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ చేస్తుంటే ఈ రాష్ట్రంలో డిస్టర్బ్ చేయడానికి జగన్ గారి పాత్రలో భాగంగా ఇటు ముద్రగడ పద్మనాభం కానీ ఇటు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు.
మంజునాథ్ కమిషన్ రిపోర్టు, మంజునాథ్ కమిషన్ రిపోర్టు జడ్జిని మేము ఎప్పుడు ఇస్తామని అడిగే హక్కు లేదు మాకు, తొందరగా ఇమ్మని అడిగాం. అదే టార్గెట్ ఎప్పుడు కూడా ఇవాళ కమిషన్ వేసిన రిపోర్ట్లో ఎప్పుడు కూడా జడ్జి ఏ కమిషన్ తీసుకోండి, మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ కమిషన్ ఇన్ టైం ఇవ్వలేదు. మేము కూడా మేము ఇమ్మని చెప్తాం, ఇవాళ క్యాబినెట్ రేపు వద్దు క్యాబినెట్ కూడా డిస్కస్ చేస్తామని చెప్తున్నారు. అయితే అది మేమైతే కమిషన్ తొందరగా ఇమ్మని చెప్తాం, తొందరగా తీసుకున్న తర్వాత ఇమీడియట్గా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బీసీలకు ఇబ్బంది లేదు చేస్తున్నాం, బీసీలు కూడా ఇబ్బంది లేదు, ఎటు పరిస్థితుల్లో తొందరగా రిపోర్ట్ తెచ్చుకుని రిమోట్ చేయాలి. ఇవి మాకు తెలియదు, నాకు తెలియదు ఏదో కలిసి అని వాళ్ళు అన్నారు పేపర్లో చూసాం, కానీ బుట్టారేణి మాకు వస్తున్నారని నాకు తెలియదు. ఏంటన్నా అది ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, నువ్వేదో చెప్పారు కదా, ముద్రగడ పద్మనాభం 30 సంవత్సరాలు చేసి ఇంట్లో పడుకున్నప్పుడు, ఆయన ఇంట్లో పడుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పాదయాత్రలో హామీ ఇచ్చాడు. హామీ ప్రకారం మేము నడుస్తున్నాం, కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేసాం, కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి 13 జిల్లాలో కూడా కమిషన్ తిరిగింది, ఇవన్నీ చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గురించి మేము చేయం, ముద్రగడ పద్మనాభం 30 సంవత్సరాలు చేయలేకపోయాడు కనుక మీ ఇవాళ మేము వచ్చాం, తెలుగుదేశం వచ్చింది, మేము చంద్రబాబు నాయుడు గారు చేయడం జరుగుతుంది. దీని ఏదో డిస్టర్బ్ చేయడం కోసం ఆయన ప్రయత్నాలు తప్పించేది కాపు శ్రద్ధ చూస్తుంటే చంద్రబాబు నాయుడు చేసే కార్యక్రమం స్వాగతం పలకాలి, తొందరగా చేయమని చెప్పాలి. పాదయాత్రలు చేయవలసిన అవసరం లేదు. ఎవరు ఎవరు ఆయన చాలా పెద్ద, ఒక 20 మంది పాదయాత్ర చేస్తే నేను కంట్రోల్ చేయాలి దాన్ని. మొదటి 14-20 బైకులు వేసుకుని 14 పాదయాత్ర నేను కంట్రోల్ చేయాలి. అలాంటి ఎంతమంది ఒకళ్ళు 10-20 ఎకరాలు మేము లెక్క చేయము. మేము ఎప్పుడు కూడా చెప్తున్నాను పాదయాత్ర కావాలి, 100 మంది 50 మంది వస్తారంటే మేము పోలీసు నుంచి రోడ్డు మీద పంపాలి తప్పించి 10 మందికి 20 మంది సైకిల్ మోటార్ సైకిల్ వేసుకుంటే అది పాదయాత్ర. అది ముద్రగడ పద్మనాభం ధైర్యంగా నేను చేతాను చేతానన్నప్పుడు 10-10కి ఓ రోజేమో చేస్తానని చెప్పాడు, ప్రభుత్వం ఆఫ్ చేయదని మాన్నాడు, 20 మోటార్ సైకిల్ తోడు బయలుదేరితే అది పాదే మోటార్ సైకిల్ ర్యాలీయా, దాన్ని మీరు మీరు చెప్తున్నారు ఇదంతానే. మన చెప్పారు కదా సిఐడి చెప్పింది కదా, నాకు తెలియదు కానీ సిఐడి నేను రిపోర్ట్ చూడలేదు. మొదట రెచ్చగొట్టినడే మొదట అవుతాడు దేనికైనా. ఇప్పుడు రాజ్ ఒకటి కాదు రాజమండ్రి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా గంజాయిని కంట్రోల్ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున టీములు వేసి ఇలా ఎంతో గంజాయి టన్నులు కొలిచి మేము క్యాచ్ చేసాం. ఇలా గంజాయి పంట మారుమూల ప్రాంతాలు జరుగుతుంది, అక్కడికి సెక్యూరిటీ రీజన్లో కొంత ఇబ్బంది ఉంది, పంటలను నాశనం చేయదంటే ఇబ్బంది ఉంది. దాని మీద బయటకు వస్తే మేము క్యాచ్ చేసి ఇలా పెద్ద ఎత్తున టన్నులు కొలిచి మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇలా రాజమండ్రి కానీ, విశాఖపట్నం కానీ, ఇటు తుని కానీ, ఇటు పాడేరు కానీ, ఇవన్నీ కూడా సెంటర్లో గంజాయి కోసం పూర్తి కంట్రోల్ చేసాం. ఎట్టు పరిస్థితులు గంజాయిని ఇక్కడ కంట్రోల్ చేయాలి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో గంజాయి వల్ల ఎవరు నష్టపోకూడదనే ప్రయత్నం ప్రభుత్వం చేస్తాం. లేదా నేను అంటలేదు, ఇప్పుడు గంజాయి పండించిదే మందే, ఆ గంజాయి బయటకు వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాం, అక్కడికి వెళ్ళి కంట్రోల్ చేయలేకపోతున్నాం, బయటకు వస్తే మేము పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఇదివరకు పట్టించుకోలేదు, ఇవాళ టన్నులు దొరుకుతుందంటే మేము కంట్రోల్ చేస్తున్నాం కదా, టన్నులు దొరుకుతుంది, రోజు పట్టుకుంటున్నాం, పట్టుకుని కేసులు పెడుతున్నాం సీరియస్గా. ఇందులో విచిత్రం ఏంటంటే స్టూడెంట్స్ కూడా ఉంటున్నారు, నిన్న కూడా మొన్న కూడా స్టూడెంట్స్ పట్టుకుని ఎప్పటికప్పుడు ఏవైనా చేస్తున్నాం, కాలేజీకి కూడా వెళ్ళి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అవుద్దని చెప్తున్నాం. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున ర్యాకెట్ ఇది, ర్యాకెట్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నమే చేస్తాం.